స్వామి 53 సంవత్సరాల వ్యక్తి ఈ రోజు ఉదయం మార్నింగ్ వాక్ కు వచ్చినప్పుడు జనగామలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఎదురుగా గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి మారణాయుధాలతో దాడి చేసి అతన్ని గాయపరిచి అక్కడికక్కడే చనిపోయేటట్టుగా సంఘటన జరిగింది। దీనిపై ప్రాథమికంగా మాకు సమాచారం మేరకు విచారణ చేపట్టినాం। ఇతనికి గతంలో కొంతమంది భూతగాదాలు ఉన్న విషయం మరియు ఆ దానికి సంబంధించిన జడ్జిమెంట్ కూడా నిన్ననే వచ్చినట్టు తెలిసింది। అదే కోణంలో విచారిస్తున్నాం। మాకు డెఫినెట్ క్లూస్ ఉన్నాయి। ఇందులో నేరస్తులను అతి త్వరలోనే పట్టుకుంటాం, వారిని కఠినంగా చట్టప్రకారం శిక్షించి ఈ కేసును కొలిక్కి వచ్చేటట్టు చేస్తాం। ఆ నేరస్తులు దాడి చేసిన తర్వాత పారిపోయే సందర్భంలో బండి స్టార్ట్ కాకపోవడం వల్ల అక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోయినారు। దాని ఆధారంగా కొన్ని క్లూస్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది। వాటిని బేస్ చేసుకొని నేరస్తులను పట్టుకోవడానికి అతి త్వరలోనే పట్టుకోవడానికి మా టీమ్స్ ఆల్రెడీ రంగంలో దిగినాయి। త్వరలోనే పట్టుకుంటామని